యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సాయంకాలం ఈ రీతిగా దేవుని యొక్క వర్తమానం అందించడానికి నన్ను సజీవులుగా ఉంచినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. యేసు నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడని విశ్వసించి ప్రార్థించి అనేక వేల లక్షల ప్రజలకు కూడా యేసు క్రీస్తు విశ్వాసంలో బలపడడానికి దేవుడు అనుగ్రహించిన చక్కటి అవకాశం, చక్కటి తరుణం, మరి కల్వరీ ఛానల్ ద్వారా, మరి కల్వరీ టీవీ ద్వారా, మరి దీన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మీయంగా మరి బలపడుతున్నటువంటి ఆ ఇందిరమ్మ గారికి కూడా మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రథమంగా దేవునికి వందనాలు. ఆ తర్వాత గత సంవత్సరాలుగా మరి కల్వరీ టీవీ ఛానల్ ద్వారా ప్రపంచంలోని అనేక మంది ప్రజలు యేసు క్రీస్తు దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచుడి అని ప్రకటించడానికి ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ యొక్క ప్రసంగాలైతేనేమి, సాక్ష్యాలైతేనేమి, అవి అందరికీ మేలుకరంగా ఉన్నాయని వారిని అభినందిస్తూ, కల్వరీ టీవీ ఛానల్లో గత సంవత్సరాలుగా పనిచేస్తున్న కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు, ఎడిటింగ్ చేసేవారు చక్కగా దీనిని నలుదిశల ఈ యొక్క ప్రకటన జరిగేలాగున సహకరిస్తున్నందుకు వారికి కూడా మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క ధ్యానాల్లో ఉన్నటువంటి సకల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కొన్ని విషయాలు ధ్యానించాలని ఈ సమయంలో నేను నిలబడి ఉన్నాను. మరి ఈ యొక్క ధ్యానంలో నా మనసుకు తట్టినటువంటి ఒక అధ్యాయాన్ని మీ ముందుంచుతున్నాను. మార్కు సువార్త 9:14-29 వరకు. ఇందులో విశ్వాసము, ప్రార్థన ఈ రెండు అంశాలను మరి కలిపి ధ్యానంలో ఉంచుతున్నాం. మొట్టమొదట విశ్వాసం. విశ్వాసం అనేది కళ్ళతో చూపించేటటువంటిది కాదు. విశ్వాసం అనేది అదృశ్యమైనటువంటిది. ఇంద్రియ జ్ఞానానికి మన ఇంద్రియ నిగ్రహాలను ఇంద్రియ జ్ఞానానికి మించినటువంటి ఈ ప్రపంచంలో పంచేంద్రియాలతో మూలమై ఉన్నది. ఉదాహరణకు విశ్వాసం అంటే దేవుని వాగ్దాన్ని నమ్ముట. దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. మన శరీరంలో పంచేంద్రియాలు ఉన్నాయి. కన్ను చూపు చూస్తూ ఉంది, చెవి వినికిడి వింటూ ఉంది, ముక్కు వాసన గ్రహిస్తూ ఉంది, నాలుక రుచిని తెలియపరుస్తుంది, శరీరము స్పర్శ చూపిస్తుంది. ఇది అంతు పట్టంది నిజంగా ఉన్నదని దాన్ని విశ్వసించడానికి నిజంగా అవి దొరికేటటువంటివి కావు. వాసన ఉంది, అది దొరకదు. చెవి వింటాం, అది ఎట్లుంటుందో దొరకదు. మరి ఆ రీతిగా స్పర్శ పట్టుకుంటే కానీ తెలియదు. కన్ను ఉంది, చూస్తుంది, ఎట్లా చూస్తుందో తెలియదు. ఇవి అదృశ్యమైనవి. ఇవి పంచేంద్రియాలు దేవుడు మానవునిలో పెట్టినటువంటివి. మరి ఇవి మనం పట్టుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. అది విశ్వాసంతోటే. విశ్వాసం కావాలంటే మొట్టమొదట ఆ దేవుడు ఉన్నాడనే నమ్మకంలోనికి రావాలి. ప్రియ శ్రోతలారా, ప్రియ బిడ్డలారా, దేవుడు ఉన్నాడా లేడా అనే సందిగ్ధావస్థల్లో ప్రపంచంలో ఇంకా ఉన్నాడని కొంతమంది, లేడని కొంతమంది, ఉంటే కనబడడేమని కొంతమంది రకరకాలుగా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరూ కూడా దేవుడు ఉన్నాడని విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ గాడ్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ గాడ్? దేవుని ఉన్నాడనడానికి ఏంటి సాక్ష్యం, ఏమిటి? ఒక మూడు విషయాలు చెప్పి ధ్యానంలోకి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఉన్నాడనడానికి ఎవిడెన్స్ని కావాలంటే క్రియేషన్ ఈజ్ అన్ ఎవిడెన్స్ అండ్ ఫర్ గాడ్. క్రియేషన్ ఇట్ సెల్ఫ్, సృష్టి యావత్తు మరి దేవుని చేత కలిగింది. కానీ దేవుడు లేకుండా సృష్టి కలగడానికి వీల్లేదు. మాట్లాడుతున్న నేను దేవుడు పుట్టిస్తే నేను వచ్చానంతే. వింటున్న నేను, నీవు దేవుడు పుట్టిస్తే ఉన్నావు. నీకు నీవు గాల్లో వచ్చి ఆకస్మికంగా ఉండడానికి వీలు లేదు. సో క్రియేషన్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ గాడ్.
దేవుడు ఉన్నాడనడానికి విశ్వసించడానికి సాదృశ్యమై ఉంది. బైబిల్ గ్రంథంలో ఆ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు రాశారు. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షమై చేసిన ప్రతి పనిని ప్రచురం పరుచున్నది, పగటికి పగలు బోధజేయుచున్నది, రాత్రికి రాత్రి బోధజేయుచున్నది. ఇంకేం సాక్ష్యం కావాలి ప్రియ సోదరి సహోదరులారా? దేవుడి సృష్టిని సృష్టించి శూన్యములో ఈ భూమిని వేలాడదీసి మరి పగలు రాత్రులను కలగజేసి ఆ యొక్క శూన్యము భూమిపైనటువంటి దేశాలు సముద్రాలు ఇవన్నిటిని పుట్టించింది దేవుడే. దట్ ఈస్ ద ఎవిడెన్స్. క్రియేషన్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ గాడ్. మరి విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసం కావాలి. మరి రెండో విషయానికి వెళ్తే అవర్ కాన్షియస్, మన మనస్సాక్షే ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ గాడ్. నీ మనస్సాక్షే దేవుడు ఉన్నాడు లేడు అని నాని స్థిరపరచుకునేటటువంటిది. నీ మనస్సాక్షే ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ గాడ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో వ్యభిచారమంద పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చారు. యూదుల సాంప్రదాయం ప్రకారం వ్యభిచారమంద పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం బోధిస్తుంది అన్నారు. యేసుప్రభుల వారు అక్కడికి వచ్చారు. అమ్మాయి ఏడుస్తున్నది, చచ్చిపోతుందిగా, చనిపోతుందిగా, రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె గిజగిజలాడిపోతుంది. యేసయ్య పాదాల మీద వచ్చి పడింది. ఆమెను పట్టుకొచ్చి అక్కడ యేసు పాదాల దగ్గర ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పడవేశారు. యేసుప్రభు మారు మాట్లాడలేదు. ఇదిగో ధర్మశాస్త్రంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టవలని రాసిబడినది, నీవేం చేస్తావు అని ఆయన సవాలు విస్తరుతున్నారు. యేసుప్రభు తలదించి వ్రేలుతో ఆ మట్టిలో రాస్తూ ఉన్నాడు. ఆయన అడిగినటువంటి ప్రశ్న, సరే మంచిది, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నాడు. వేయమంటున్నాడు, రాళ్ళు వేయండి. మీరు ధర్మశాస్త్రం మీకు చెప్తుంది కదా రాళ్ళతో కొట్టి చంపాలని, మీరు ఎందుకు ఆగిపోతున్నారు? మరి మీలో పాపము లేనివారు ఆమె మీద రాయి వేయండి. ప్రియ సోదరి సహోదరులారా, చుట్టూన్న పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడ గుమికున్న ప్రజలు, యాజకులు ఎవ్వరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. ఎవరూ రాళ్ళు వేయలే. ఎందుకు వేయలేదు? కాన్షియస్, వారి మనస్సాక్షి. ఎవరిచ్చారా మనస్సాక్షి? దేవుడు. దేవుడిచ్చాడు. కాన్షియస్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ గాడ్. వాళ్ళ అంతరాత్మలో దేవుడు వారి పాపాన్ని గుర్తించుకునేలాగా చేసి ఆమె మీద రాయి వేయకుండా చేసినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఎవరు రాళ్ళు వేయొద్దు, వేయమని చెప్పలే, ఏసా వేయమన్నాడు. కానీ వాళ్ళ కాన్షియస్, వాళ్ళ మనస్సాక్షి, అదే సాక్ష్యము. మూడో అంశానికి వెళ్తే దేవుడు ఉన్నాడని విశ్వసించడానికి మూడవ కారణం, క్రైస్ట్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ గాడ్. యేసు క్రీస్తే అయ్యా మాకు దేవుని కనపరచమనంటే, మీరు నన్ను చూస్తున్నారు కదా దేవుణ్ణి చూసినట్టే. యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడే. అనగా యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గాడ్. నేనే దేవుణ్ణి, దేవుని కుమారుడు, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకమైన వాడు. అందుకే రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో రాశారు, విశ్వాసము. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తాం, మరి విశ్వాసం గురించి చాలా గొప్ప విషయాలు రాశారు. విశ్వాసం యొక్క వీరులని అధ్యాయం అంతా కూడా, ఎవరెవరు ఎంత గొప్ప విశ్వాసులో, ఏమేం చేశారో ఆ విశ్వాసాన్ని గురించి రాసుకుంటూ వస్తున్నాడు. నమ్మకం చాలా గొప్పది. విశ్వాసం లేకుండా ఏమి చేయలేము. విశ్వాసం లేకుండా ఈ ఒక్క అడుగు ముందు వేయడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సందర్భంలో గమని 35 మంది గొప్ప విశ్వాస వీరులను మనం గమనిస్తాం. విశ్వాసములు ఎదిగినటువంటి వారు. విశ్వాసములు ఎదగాలంటే దేవుని వాక్యం వినాలా. దేవుని వాక్యం వినాలంటే దేవుడు ఉన్నాడని విశ్వసించాలా. దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే నీవు దేవుని వాక్యం వింటే విశ్వాసములో ఎదుగుతావు. ఎప్పుడు ఎదుగుతావు? వినుట వలన.
వినాలంటే దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. చెప్తే వినడం నువ్వు నేర్చుకో ప్రియబిడ్డలారా. ఇప్పుడు వాక్యం వింటున్నావు, విశ్వాసంలో బలపడతావు. విధేయత దేవుడు అందులో ఇస్తాడు. దైవిక విలువ శ్రేష్టమైన దాని కొరకు నీవు ఒక దర్శనాన్ని చూస్తావు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 3:18లో నాయందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం గలవారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము లభిస్తుందనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నోహా ఓడ కట్టాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ మునిగిపోదు. కానీ నమ్మాడు, పిచ్చివాడు అన్నారు, బుద్ధి లేదన్నారు. ఈ ముసలాయనకు అసలు తెలియలేదు, ఎప్పుడో వర్షం కురుస్తుందట, అందరూ మునిగిపోతారట. ప్రకటిస్తున్నారు, ప్రకటన జరుగుతుంది, జల ప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ హృదయాలు మార్చుకునండి, మనసు మార్చుకునండి, గుణ లక్షణాలను మార్చుకునండి. కానీ వారు ఎగతాళి చేశారు, కానీ ప్రభు యొక్క విశ్వాసంలో బలపడలేదు. మరి ఈరోజు ఈ ధ్యానంలో మనం ధ్యానిస్తున్నప్పుడు మార్కు సువార్త 9:23 గమనించండి. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు రిపీట్గా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వసించు, విశ్వసిస్తే సాధ్యం అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఎంత గొప్ప విషయం! సందర్భం ఏమంటే, ఒక అబ్బాయికి మూగా చెవిటి దయ్యం పట్టింది, డెఫెండమ్. ఆ దయ్యం కూడా డెఫెండమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దయ్యము దయ్యం క్రియలు చేస్తుంది. మరి ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు ఆ మనిషిని తొందర చేస్తుందో తెలియదు. అగ్నిలో పడిపోతాడు, నీళ్ళలో పడిపోతాడు. తండ్రికి ఎంత భయంకరమైన వేదన. అక్కడ యేసుప్రభు ఆ గ్రామానికి వచ్చినట్టు తెలిసింది. జన సమూహాలు అందరూ కూడుకున్నారు, శాస్త్రులు వచ్చారు, అక్కడ తర్కం జరుగుతుంది. ఆ జన సమూహం అంతా యేసుప్రభు అక్కడికి రాగానే చూచి విభ్రాంతి నొందారు. ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, నీకు వందనాలయ్యా అని యేసయ్యకు వందనాలు చేశారు. అప్పుడు ఆయన, మీరేమి ఏం తర్కిస్తున్నారు ఇక్కడ చేరినటువంటి శాస్త్రులతోటి జనసు ఏం తర్కిస్తున్నారని యేసుప్రభుల వారు అడిగినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారితో అడగగా, జన సమూహంలో ఒకడు, బోధకుడా, ఎంత మంచి సంబోధన, బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చిదిని, అక్కడ వాడిని పట్టును, అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురు కార్చుకొని పండ్లు కొరుకొని మూర్చిల్లును. ఆ యొక్క దయ్యం చేసే పనిని తండ్రి తెలియపరుస్తున్నాడు. ఇగో మూగ దయ్యం పట్టింది మా యొక్క కుమారునికి. అంటే దయ్యాలలో మూగ దయ్యాలు, మాట్లాడే దయ్యాలు, ఇంకా రకరకాలుగా మనిషిని తొందర చేసే దయ్యాలు అనేటటువంటి దురాత్మలు ఉన్నాయనే విషయాన్ని మనం విశ్వసిస్తున్నాం. ఇక్కడ దయ్యం మూగది, ఏం మాట్లాడది, క్రియ చేస్తుంది. చాలాసార్లు మన కుటుంబ జీవితాల్లో కూడా ఈ మూగ దయ్యాలు చాలా ఉంటాయి. ఏం మాట్లాడరు, ఏం అజ్జేయరు, కానీ అన్నీ చేయవలసిన క్రియలన్నీ తప్పుడు క్రియలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ కుటుంబంలో కలహం ఏర్పడి, ఏం మాట్లాడవు చెయ్యవు, అన్ని పిచ్చి పనులు చేస్తున్నావు అని అంటారు. పురుషుడైనా స్త్రీ అయినా, ఏంటంటే అది ఈవిల్ స్పిరిట్ మానవుల లోపలికి వచ్చి చేయించేటటువంటి కార్యక్రమాలు. అప్పుడు మీ శిష్యుల దగ్గరికి ఆ మూగ దయ్యం పట్టిన వాని తండ్రి అంటున్నాడు, అయ్యా మీ శిష్యుల దగ్గర నేను తీసుకొని వచ్చినాను, కానీ అది వారి చేత కాలేదు. ఇది చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదని చెప్పాను. అందుకు ఆయన యేసుప్రభుల వారు మనసులో బాధపడి ఉన్నాడని ఈ ధ్యానంలో నేను తలుస్తున్నాను. అందుకు ఆయన అన్నటువంటి మాట, విశ్వాసము లేని తరం వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, ఓ ఫేత్లెస్ జనరేషన్, హౌ లాంగ్ షాల్ ఐ బి విత్ యూ, హౌ లాంగ్ షాల్ ఐ సఫర్ యూ. చాలా మనసుతో తొందర
వాళ్ళు చేయవలసింది. ఎందుకంటే యేసుప్రభు డిసైపుల్స్ ఏర్పాటు చేసినప్పుడే ఆయన ఇచ్చినటువంటి కమిషన్లో 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చినాడు, పవర్ ఇచ్చినాడు, రోగులను స్వస్థపరచుడి, కుష్ఠరోగులను శుద్ధి చేయుడి, చనిపోయిన వారిని లేవనెత్తుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. సువార్త ప్రకటనలో ఇన్ని అధికారాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ అధికారాలన్నీ విడిచిపెట్టి ఆ మూగ చెవిటి దయ్యాన్ని వెళ్ళగట్టలేకపోయారు. అందుకే ప్రభు అన్నమాట, విశ్వాసము లేదు మీకు, నో ఫెయిత్. అంతగా దేవుని మీరు ఇంకా నమ్మడం లే. దేవుడే వారింట సంచరిస్తూ ఉన్నాడు, దేవుడే వారితో ఉన్నాడు, కానీ వారి యొక్క విశ్వాసము లేదు. ప్రియ నా తోటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క శిల్వ శ్రమ ధ్యానాలను భస్మ బుధవారం నుండి శుభ శుక్రవారం వరకు ఆచరిస్తున్న లేక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతిని మీరు ఏ రీతిగా గడుపుతూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. విశ్వాసముతో దైవ సన్నిధిలో ప్రార్థనలో ఉన్నారా? విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తూ మరి దైవాత్మ సంబంధుడైనటువంటి ఆత్మీయమైనటువంటి మేలు పొందుతున్నారా? లేదండి, ఇది మా దగ్గర పారంపర్య ఆచారం ప్రకారం మా తాతల ముత్తాతల కాలం నుంచి వస్తుంది. యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు, ఏలియా గారు ఉపవాసం ఉన్నారు, మోషే గారు ఉపవాసం ఉండి 10 దశమాజ్ఞలను తీసుకొని వచ్చారు. ఈ రీతిగా నోహావు కాలంలో మరి జలప్రలయాలు వస్తాయంటే ప్రార్థన చేసినటువంటి వారు ఆ నోహావు కుటుంబం వారంతా ఉన్నారు. మరి యోనా కాలంలో ఆ నినివే పట్టణస్థులంతా ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు ఆపద జరిగినప్పుడు యూదులంతా ఉపవాసం ఉన్నారు. యోబు ఉపవాసం ఉండి బూడిద పూసుకొని అజ్జేసినారు. వీళ్ళను సంబోధిస్తూ ప్రసంగాలు చేస్తూ ప్రసంగాలను వింటూ ఉన్నటువంటి మనం ఏ రీతిగా ఉన్నాం? ఈ శిల్వ శ్రమ ధ్యానాలలో ఉపవాసం ఉండి ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైంది. ఇదిగో 12 మంది శిష్యులు దేవునితో ఉంటున్నారు, దేవుని సహవాసం తెలుసు, ప్రార్థనా జీవితం లేదు. అందుకే ప్రభు వారిని సంబోధించాడు, విశ్వాసము లేని తరం వారు. ప్రజెంట్ డేస్లో కూడా విశ్వాసము లేని తరము ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆచారాలు బాగానే ఉన్నాయి, సాంప్రదాయాలు బాగానే ఉన్నాయి, ప్రార్థనలు బాగానే ఉన్నాయి, గృహ దర్శనాలు బాగానే ఉన్నాయి, సమాజం కూడుకోవడం బాగానే ఉంది. ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం ఆలయాల్లో కూడుకోవడం, లెంట్ డేస్ అని ఈ రీతిగా ఈ పద్ధతులన్నీ బాహ్యంగా చూడడానికి ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక ఆచార పద్ధతిలో జరిగించడానికి చాలా బాగున్నాయి. కానీ ఈ సమయంలో ప్రార్థనా జీవితం ఉన్నదా? దేవునితో ఎంత సమయం గడుపుతున్నారు? ప్రత్యేకంగా ఆఫీసులలో, మీ ఇళ్ళలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ప్రయాణాల్లో ప్రాతకాలం లేసి నిజంగా నా యేసయ్య నా ప్రభు రక్షకుడు సిలువలో బలియాగమై నా కొరకు రక్తం కార్చినాడని ఎంతమంది దీన మనసుతో మీరు ఉపవాసం ఉంటూ ఉన్నారు? దేవునితో సహవాసం చేయాలి, మీరు ఉపవాసం కూడా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యాలు నీ జీవితంలో జరుగుతాయి, మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. అవి ఉన్నాయా లేవని సమయంలో పరీక్షించుకోవాలి. శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, అనేక అద్భుత కార్యాలు చూశారు. దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతలు, కుష్ఠరోగులను బాగు చేయడం, రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేవనెత్తడం, ఎంత గొప్ప ఆధిక్యత! దయ్యాలను వెళ్ళగొట్టడం, ఈ మూగ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. అంటే ఇంకా వారి లోపల యేసు క్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు అనేటటువంటి విశ్వాసంలో ఇంకా స్ట్రాంగ్గా బలపడలేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి అమలారా, ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సాయంకాలం వేళ యేసుప్రభుల వారు వాళ్ళని గద్దించి ఆ యొక్క మూగ చెవిటి దయ్యం పట్టిన ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ పట్టి ఎన్ని రోజులైంది, ఈ మూగ దయ్యం పట్టి ఎన్ని రోజులైంది అనగానే ఆయన బాల్యం నుండే, చిన్నప్పటి నుండే ఈ దయ్యం పట్టినప్పుడు వాడు అగ్నిలో పడబోతాడు, నీళ్ళలో పడబోతాడు, మరి విలవిలలాడుతాయి,
ఆ మహా నురుగు కార్చుకుంటాడు. ఆ మాటలు విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి చాలా వేదన. ఆ చిన్న బాలునికి ఆ మూగదయ్యం మరింత నురుగు కార్చుకొని మూర్చిల్లి కక్కోవడం ఇదంతా భయంకరమైన బాధ అనిపించింది. ఆ సమయంలో వారు ఆయన యుద్ధకు ఆయన తీసుకొని వచ్చారు. దయ్యం పట్టిన పిల్లని తీసుకొని వస్తే యేసు ప్రభు దయ్యంను వెళ్ళిపోమని ఏమనలే, ఆయనను చూడగానే విలవిలలాడించాను గనక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొని పొరలాడుచుండెను. ప్రియమైన బిడ్డలారా, శిష్యులను చూస్తే దయ్యం ఎందుకు పడిపోలే? శిష్యుల్లో ఉన్నటువంటి బలహీనత ఉంది, శిష్యుల్లో లక్షణాలు వేరే ఉన్నాయి. మనకు తెలుసు ఇలాంటి దినాలంతా ధ్యానిస్తాం, ఒకడు డబ్బు దొంగతనం చేసేవాడు, ఒకడు అబద్ధం ఆడేవాడు, ఒకడు రొట్టెలు సరిపోతాయి అనేటటువంటి వాడు, మరి శిలువ దగ్గర ఉండకుండా పారిపోయేటటువంటి మనస్తత్వం గలవాళ్ళు. మనుషులలో కూడా అనగా ఈరోజు విశ్వాసుల్లో కూడా అలాంటి వారం ఉన్నామేమో పరీక్షించుకుందాము. యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడతామా పారిపోతామా? యేసే నా దేవుడు నా ప్రభువు అని సాక్ష్యం ఇస్తామా? లేకుంటే అబ్బాబే నాకేం తెలియదని అంటామా? లేకుంటే యేసుక్రీస్తు కొరకు నీ పేరును నీ మతాన్ని నీ యొక్క లక్షణాన్ని అన్నీ యూదా అమ్ముకున్నట్టు డబ్బులతో అమ్ముకుంటారా? ఒకసారి ధ్యానం చేయండి. ఈ బలహీనతలు మనలో కూడా ఉన్నాయి, శిష్యుల్లో ఉన్నటువంటి బలహీనతలు మనలో ఉన్నాయి. అందుకే ఈ మూగ చెవిటి దయ్యం పట్టిన వాళ్ళ తండ్రికి కూడా విశ్వాసం రాలే, ఆయన కూడా యేసయ్యని దేవుడు అని నమ్మడానికి వీలుగా లేదు. ఎందుకంటే ఆ డిసైపుల్స్ చేసినటువంటి దాన్ని బట్టి యేసు ప్రభు ఒక మాట చెప్పాలంటే ద స్క్రైబ్స్ ఇన్సల్టెడ్ ఓవర్ దెమ్ అండ్ రిఫ్లెక్టెడ్ అపాన్ దేర్ మాస్టర్. యేసయ్యకు కూడా ఒకలాంటి అవమానం కలిగింది, నీ శిష్యుల చేత కాలేదు. వాట్ అబౌట్ యువర్ డిసైపుల్స్? దే ఆర్ అనేబుల్ టు డూ. నీ శిష్యులకు చేత కాలేదు అని ఆయన అన్నమాట. ఏమైనను నీ వలన అయితే, ఎంత మాట అయ్యా నీవు చేస్తావు అంటలే, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యు. కనికరపడమంటున్నాడు, కరుణించయ్యా మాకు అంటే ఆ రిక్వెస్ట్ బాగుంది, మా మీద కనికరపడి దయ చూపించి మాకు సహాయము చేయము. వెంటనే యేసు ప్రభు అన్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఈ సంభాషణ బాగుంది. ఆ మూగ చెవిటి దయ్యము పట్టిన వాని తండ్రి అవిశ్వాసములో సతమతమవుతున్నాడు. కారణం, యేసుతో పాటు ఉన్న శిష్యులు చేయలేకపోయారు, అలా చేత కాలేదు. అందుకే ఏమైనా నీ వల్ల అయితే ప్రభు వెంటనే అన్నాడు, నీవు నమ్ముతున్నావా? నేను నా వలన అవుతుంది కాదు అన్న విషయం తర్వాత ముచ్చుట. నీవు నమ్ముతున్నావా? వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, ఐఎమ్ బిలీవింగ్, ఏమైనా నీ వలన అయితే నాకు సాయం చేయమన్నాడు, నువ్వు నా మీద కనికరపడన్నాడు, మళ్ళీ నువ్వు నమ్ముతున్నావంటే ఏ సాయం బిలీవింగ్, నేను నమ్ముతున్నాను అంటూ ఈ మాట చాలా బాగుంది, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నేటి దిన ధ్యాన కూటాల్లో ఉన్నటువంటి మనం కూడా ప్రభు నమ్ముతున్నాం, కానీ అపనమ్మకం కూడా ఉన్నది. దేవుని అడగాలి, అయ్యా ఇంకా మేము సంపూర్ణంగా నమ్మలేదు, అపనమ్మకం మాకుంది, అపనమ్మకం తీసివేయు, స్వస్థత అవుతుందో కాదో, బాగా అవుతుందో కాదో, దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు వస్తాడో లేడో, ఈ క్రైస్తవ నిజమైందో కాదో, ఇవన్నీ కూడా క్రైస్తవ లోకంలో ప్రజల్లో ఉన్న విషయం వాస్తవమే. కాకపోతే ఈ చిన్నవాని తండ్రి చేసిన ప్రార్థన, అయ్యా కనికర పడుతున్నావు తండ్రి, నీకు వందనాలు నాయనా, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. యేసుచి వెంటనే ఈ వ్యక్తిలో నమ్మకం ఉన్నది అని, ఇంకా నమ్మకం కావాలని ప్రార్థిస్తున్నాడని, అపనమ్మకం లేకుండా చేసి, అపనమ్మకం లేకుండా చేసి యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలిపోము, ఇక వాణిలో ప్రవేశింపవద్దు, నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాణ్ణి ఎంత విలవిలలాడించి వదిలిపోయెను.
అంతటా వాడు చచ్చిన వాని వల్ల ఉండను కనుక అనేకులు వాడు చనిపోయినారు. యేసు వాని చేయి పట్టి లేవనెత్తగా వాడు నిలబడాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, విశ్వాసము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు. డిసైపుల్స్ వచ్చి డిసైపుల్ ఆస్క్డ్ హిమ్ ప్రైవేట్లీ, వై కుడ్ నాట్ వి కాస్ట్ హిమ్ అవుట్. డిసైపుల్ ఆస్క్డ్ హిమ్ ప్రైవేట్లీ, వై కుడ్ నాట్ వి కాస్ట్ హిమ్ అవుట్. జీసస్ సెయిడ్ అంటు దెమ్, దిస్ కైండ్ క్యాన్ ఫోర్త్ బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అయ్యా, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం, చేతగాలి వారమైనాం, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినామని ఏకాంతంగా అడిగినారు. ప్రార్థన వలనే కానీ మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అని చెప్పాను. ఫుట్నోట్లో చూస్తాం, ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన చాలా బలమైంది, ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. శిల్వ శ్రమ ధ్యానాల్లో ఉన్నటువంటి మీరు ఉపవాసంలో ఉండి గొప్ప కార్యాలను మీరు చూడగలరు. దేవుని యొక్క విశ్వాసులారా, మీరు అపనమ్మకం ఉంటే ఈ యొక్క చిన్నవాణి తను అడిగినట్లు అపనమ్మకం కలగకుండా మాకు సహాయం చేయమని ఏలెంటు దినాల్లో అడిగి దైవ ఆశీర్వాదాలు పొంది ఎలాంటి దురాత్మలు మీ కుటుంబంలో ఉన్నా, వ్యక్తిగత జీవితంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, యేసు క్రీస్తు నామమున మరి వెళ్ళగొట్టడానికి దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించను గాక. అంతేకాకుండా అపనమ్మకం కలగకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నమ్ముతున్నాం దేవుణ్ణి, కానీ అవిశ్వాసం ఇంకా ఉంది. విశ్వాసం లేని తరం వారలారా అని శిష్యులతోనే కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల్లో చాలామంది విశ్వాసం లేని తరం వారితో పోల్చబడిన వారుగానే ఉన్నారు. నమ్ముతారు, గుడికి వెళ్తారు, కానుకలు ఇస్తాము, అనేక అద్భుతాలు చూస్తాం, మళ్ళీ మా జీవితాలు అపనమ్మకం అనేది మాతో ఉంటుంది. ఆ యొక్క తండ్రి అడిగినట్లు అపనమ్మకం కలగకుండా మాకు సహాయం చేయమని ప్రార్థించి శక్తిని పొంది అద్భుతాలు చూసే భాగ్యము దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక, ఆమేన్.